కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ధైర్యంగా ముందుకు వచ్చి సూర్యాపేట రెడ్ జోన్ ఏరియాలో ప్రతిరోజు పారిశుధ్య పనులు నిర్వహించిన పారిశుధ్య కార్మికురాలు మారతమ్మ సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి సన్మానించింది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇరవై తొమ్మిదో వార్షికోత్సవం సందర్బంగా ఢిల్లీలో జరిగిన సభలో ద రియల్ హీరోస్ పేరుతో పలువురు మహిళలను సన్మానించి ప్రశంసాపత్రాలను అందించారు అందులో తెలంగాణ నుండి ముగ్గురు మహిళలకు ఈ అవార్డు దక్కగా అందులో మారతమ్మ ఒకరు ఈ సందర్భంగా మారతమ్మ తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకుంటూ కరోనాతో అందరూ భయపడుతున్న సమయంలో ఒక రోజు కూడా ఆబ్సెంట్ పెట్టకుండా పని చేశాను మా సార్లు నన్ను గుర్తించి నేషనల్ సంస్థల్లో నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు ఈ అవార్డు అందజేయడానికి సహకరించిన వారు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను